ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే సంబరాలు. కలం నమ్ముకొని కలం యోధుడు ఫోర్త్ ఎస్టేట్లో తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అధికారులకు వారధిగా చేసే జర్నలిస్టులను గౌరవంగా గుర్తించే రోజు జర్నలిస్ట్ డేగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలోని పనిచేస్తున్నటువంటి క్లబ్ ఆఫ్ మన బుర్గంపాడు జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జర్నలిస్టుల సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డు భద్రాచలం యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంత్, హెచ్ఆర్ జీఎంలు శ్యామ్ కిరణ్ చెంగల్రావు, జెడ్పీడీసీ కామిరెడ్డి శ్రీలత, బుర్గంపాడు ఎస్ఐ సంతోష్ కుమార్, బుర్గంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రెస్ క్లబ్ కార్యాలయం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు. అనంతరం జర్నలిస్ట్ డే సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. దుమ్ములగూడెం నేషనల్ రన్నింగ్ సిల్వర్ మెడల్ సాధించిన సోయం కుమారికి ప్రెస్ క్లబ్ తరపున 5,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. జర్నలిస్టు వృత్తి కత్తి మీద స్వాములాంటిదని, జర్నలిస్టులు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారని అతిథులు పేర్కొన్నారు. రైతు వేదికలో జర్నలిస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎంపీడీఓ వివేక్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఇకసాని శ్రీనివాస్, జలగం జగదీష్, గోనెల నాని, పలువురు ప్రెస్ క్లబ్ అధ్యక్షుల సభ్యులు వేడుకల్లో పాల్గొని ఘనంగా జర్నలిస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు తమ సమస్యలు పరిష్కార దిశగా పనిచేయాలని వారి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లారు. అమ్మా చూడమ్మ పైనల్లి నాతో సోదారమ్మ, నా గంగమ్మ కల్లై తెలగలాగ పిల్ల మోదన్న కోసి అఖిల పాటు పట్టి అడిగేస్తున్నాడు, అఖిల పాటు పట్టి అడిగేస్తున్నాడు. పరుగు పరుగున వచ్చి కొందరిని దాటి సోదారమ్మ పైనల్లి నాతో సోదారమ్మ. చేతిలో పడతా రెడీయా? ఎంతలేదు అంతే ఇవ్వండి. చంద్రశేఖర్ అన్న, చంద్రశేఖర్ అన్న, చంద్రశేఖర్ అన్న, చంద్రశేఖర్ అన్న.